హాయ్ పిల్లలు, ఇవాళ కొన్ని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. ఇక్కడున్న పిక్చర్స్ చూడండి. ఏంటేంటవి? బాల్, క్యాప్, ట్రీ, పిజ్జా, లాలీపాప్. చూడండి, ట్రీ, పిజ్జా, హ్యాట్, లాలీపాప్, దెన్ బాల్ వచ్చాయి. దీన్ని మ్యాచ్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ హ్యాట్ ఎక్కడుంది? ట్రీ. నెక్స్ట్ పిజ్జా, పి. లాలీపాప్, ఎల్. ఎక్కడుంది? రైట్. సో మళ్ళీ ఒకసారి, ట్రీ, పిజ్జా, హ్యాట్, లాలీపాప్ అండ్ బాల్. ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీ చూడండి. దిస్ ఈజ్ సెంటెన్స్ రాయడం అన్నమాట, చిన్న వాక్యాలు. ఏంటమ్మా అది? కేక్, బాల్, స్టార్, గిఫ్ట్, పెన్సిల్. ఓకే, రాద్దామా? దిస్ ఈజ్ ఏ, ఏంటది? కేక్. దిస్ ఈజ్ ఏ బాల్. దిస్ ఈజ్ ఏ స్టార్. దిస్ ఈజ్ ఏ గిఫ్ట్. దిస్ ఈజ్ ఏ పెన్సిల్. సో ఈ విధంగా అక్కడ చూడండి, దిస్ ఈజ్ అనేది మారట్లేదు. ఏ కేక్, ఏ బాల్, ఏ స్టార్, ఏ గిఫ్ట్, ఏ పెన్సిల్, అంతే. వీటిని తెలుసుకుంటే మనం వాక్యాలు రాసేసేయచ్చు. తర్వాత ఆపోజిట్ వర్డ్స్. గుడ్, డే, బ్లాక్, లేజీ, సాడ్, టిన్నీ, కేమ్. దీనికి ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. ఇక్కడ ఏంటంటే, మంచి, రోజు, నలుపు, లేజీ అంటే లేజీగా ఉండడం, సాడ్ అంటే ఏడుపు, టిన్నీ అంటే చిన్నది, కేమ్ అంటే రావడం. దానికి ఆపోజిట్ వర్డ్స్ చూడండి. గుడ్కు బ్యాడ్, డే నైట్, బ్లాక్ వైట్, లేజీ యాక్టివ్, సాడ్ హ్యాపీ, టిని లార్జ్, కేమ్ అంటే గో. ఇంకోసారి చెప్పుకుందామా? జీవోడి గుడ్, ఆపోజిట్ వర్డ్ బీఏడి బ్యాడ్, డే డిఏవై డే, ఆపోజిట్ వర్డ్ నైట్, NIGHT నైట్, BLACK బ్లాక్, WHIT వైట్, LAZY లేజీ, ACTIVE యాక్టివ్, SAD సాడ్, HAPPY హ్యాపీ, టిని TINY టిని, LARGE లాడ్, CAME కేమ్, GO గో.